कांग्रेस ग्यारंटी पधकालु नम्मी प्रजलु मोसपोवद्दनी गत 50 ఏళ్లుగా చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్యే సన్రా వెంకటవీరయ్య అన్నారు. కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు గోసపడ్డ రోజులు ఉన్నాయని ఎమ్మెల్యే సన్రా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి ఇచ్చాడా? ఏ పార్టీ ఇచ్చిందా? మా సోదరులు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 45 మందికి ఇప్పుడు చెక్కులు ఇవ్వబోతున్నాం 45 లక్షల రూపాయలు. అంతకు ముందు ఏ ప్రభుత్వం ఇచ్చిందా? అంతకు ముందు 2000 రూపాయలు పెన్షన్ ఎవరైనా ఇచ్చిందా? ఇవాళ ఒంటరి మహిళలుగా ఉండి భర్తను వదిలేసి కుటుంబం దగ్గర తీయక నిరాదరణకు గురవుతున్న మహిళలకు ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వాలని ఆలోచించింది కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? దయచేసి సోదరి మిమ్మల్ని అర్థం చేసుకోండి. దగ్గరికి ఉరుకుతుండదు రోడ్డు మీద, ఎండమావులు కనపడతాయి, అర్థపడతాయి, నీళ్ళు అడుగుతాయి. అక్కడ వేటగాడి పొంచుండు వాడు బాణం పట్టుకొని, అమ్మా ఇది నీళ్లు కావు ఎండమావులు, కానీ అది నీళ్ళు అనుకుని వస్తుంది వేటాడాలని చెప్పి బాణం వేశారు, దుప్పిని చంపుతాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ స్కీములు కూడా మనల్ని చంపేయే తప్ప మనం ఉద్ధరించే స్కీమ్స్ కావు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. ఎండమావులని చెప్పి ఉన్నదాన్ని నీళ్ళని నమ్మి దుప్పిపోయి ఎట్ట మోసపోయిందో. మనం కనుక స్కీమ్లు ఇచ్చే కేసీఆర్ గారిని మర్చిపోతే కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుందనుకుంటే ఆ దుప్పికి పట్టిన పరిస్థితి ఈ సమాజానికి పడుతుంది. దయచేసి ప్రజలు ఆలోచించాలా? ప్రజలు మీరు సురక్షితంగా